హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సిరి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నా ఇంట్రడక్షన్ని ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఇద్దామనుకున్నాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. సో ఇవాళ ఇద్దామనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి సిరీస్ లైఫ్ స్టైల్. ఏంటి లైఫ్ స్టైల్ అని చెప్పేసి అన్ని కిడ్స్వే పెడుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రస్తుతం సిచ్యుయేషన్ అందరికీ తెలుసు కదా, మనం బయటికి వెళ్ళే సిచ్యుయేషన్ లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ప్రస్తుతానికి నా లైఫ్లో కిడ్సే ఉన్నారు, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో అవే పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను కొన్నిటికి రివ్యూస్ కూడా ఇచ్చాను, ఎందుకంటే నేను ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు చాలా సెర్చ్ చేశాము బేబీ కోసం, ఏది కొనాలి, ఏది మంచిది అని చాలా సెర్చ్ చేశాం మేము. సో మాలాంటి వాళ్ళ కోసం కొంతమందికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయని నేను షేర్ చేశాను. మీరు చూసినట్టయితే నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఉగ్గే ఉంటుంది, ఎందుకంటే చాలామందికి పిల్లలకి ఉగ్గు పెట్టాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో ప్రాసెస్ తెలీదు. మాకు కూడా ఫస్ట్లో తెలీదు, నేను మా జేజీని ఫ్రెండ్స్ని కనుక్కొని చేశాను. ఫస్ట్లో నేను ఉగ్గులో శనగపప్పు కూడా యూజ్ చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే శనగపప్పు వల్ల పిల్లల స్టమక్ అప్సెట్ అవుతుందని, సో నేను తర్వాత అవాయిడ్ చేశాను. అలా చిన్న చిన్న టిప్స్ నేను షేర్ చేశాను యూజ్ అవుతుందని. అండ్ బ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు కుదరట్లేదు టైం అనేది, ఎందుకంటే పాపకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నాయి అండ్ బాబు బాగా చిన్నవాడు కదా, మళ్ళీ సర్వెంట్స్ కూడా రావడం లేదు, రోజు మొత్తం పిల్లలతోని వర్క్తోనే సరిపోతుంది, అందుకే నేను బ్లాగ్స్ తీయడం లేదు. యాక్చువల్గా నా ఛానల్ని నేను కోవిడ్ ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పుడైతే రెగ్యులర్ యాక్టివిటీస్ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఇలా అన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను. కిడ్స్ గురించి ఏమైనా ఇంపార్టెంట్ టిప్స్ అలా ఇద్దాం అనుకున్నాను. కాకపోతే అప్పటికే కోవిడ్ వచ్చేసింది, లాక్డౌన్ పెట్టేశారు, ఇంకా పిల్లల ఆన్లైన్ క్లాసెస్ అని అండ్ సర్వెంట్స్ రాకపోవడం ఇలా చాలా బిజీ అయిపోయాను. సరేలే పెడదాం అనుకున్నప్పుడు, ఇంకా వెయిట్ చేస్తున్నాను పెడదాం అనుకున్నప్పుడు ఉగ్గు అయిపోయింది ఇంట్లో. అప్పుడు ఇక ఉగ్గు ఎలాగో చేస్తున్నాను కదా, అది షూట్ చేసి పెడదాము ఫస్ట్ వీడియోగా అని చెప్పేసి అప్పుడు షూట్ చేసి పెట్టాను. అదే నా ఫస్ట్ వీడియో అండి. ఆల్రెడీ నేను ఉగ్గు వీడియోస్ చాలా చూశాను యూట్యూబ్లో, కానీ నాకు అంతగా అనిపించలేదు, అందుకే నేను నా ఉగ్గు రెసిపీని షేర్ చేద్దాం అనుకున్నాను. నేను ఇంట్లో ఎలా చేస్తానో అలానే మీకు చూపించాను. అండ్ ఏం చెప్పాలి, నేను అనుకున్నప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. నేను లేట్ అయింది, కాకపోతే చూడాలి ఎంతవరకు ముందుకెళ్తుందో మన ఛానల్ అనేది. అండ్ మరిన్ని విషయాలు మనం బ్లాగ్స్లో మాట్లాడుకుందాము. నేను షేర్ చేసిన వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే హోమ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.